Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేతను మారిస్తే అక్కడ టీడీపీ రాత మారుతుందా? హఠాత్తుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుణ్ణి చంద్రబాబు నాయుడు మార్చేశారు. ఇంతకాలం అధ్యక్ష బాధ్యతను మోస్తున్న బక్కాని నరసింహులు స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్కు పగ్గాలు అప్పగించారు. ఎందుకని ఇంత హడావుడిగా అధ్యక్షుణ్ణి మార్చాల్సి వచ్చింది? బక్కాని సారథ్యంలో జరగని అద్భుతాలు కాసాని నాయకత్వంలో జరుగుతుందా? అలాగని ఎవరికి ఆశలు ఏమీ లేవు. అయినా ఎందుకు మార్చారంటే కాసానికి ఉన్న ఆర్థిక బలమే కారణమని అర్థమవుతోంది. చాలా కాలం పార్టీకి ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉండేవారు. పార్టీలో కొంతకాలం పనిచేసిన ఎదుగు బొదుగు ఉండడం లేదని అర్థమైపోయి పార్టీని వదిలేసి టీఆర్ఎస్లో చేరిపోయారు. కారు పార్టీలో అలా చేరారో లేదో వెంటనే రమణ ఎమ్మెల్సీ అయిపోయారు. ఆయన స్థానంలో బక్కాని నరసింహులను నియమించారు. నిజానికి బక్కాని ఎవరో పార్టీలోని చాలామందికి పెద్దగా తెలియదనే చెప్పాలి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేంత గొప్ప నేత అయితే కాదు. కాకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా చంద్రబాబు కనసనల్లో పనిచేయాల్సిందే కాబట్టి బక్కానిని నియమించారంతే. బక్కాని ఏదోలా పార్టీని నెట్టుకొచ్చేస్తున్నారని అనుకుంటే సడన్గా కాకానీని అధ్యక్షుడిగా నియమించారు. రమణ, బక్కాని, ఇప్పుడు కాసాని, ముగ్గురు కూడా బీసీ నేతలే కావటం గమనార్హం. తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు రాజకీయంగా కూడా అన్ని పార్టీల్లో నిలదొక్కుకుంటున్నారు. మొదటి నుండి బీసీల్లో అత్యధికులు టీడీపీనే అంటుపెట్టుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బీసీ నేతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకని చాలామంది టీఆర్ఎస్, కొందరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఏ పార్టీలోనూ చేరలేని నేతలు మాత్రమే టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కాసాని పార్టీలో చేరారు. చేరిన 15 రోజులకే అధ్యక్షుడైపోయారు. మరి కాసాని వల్లైనా పార్టీ రాత మారుతుందా? ఛాన్సే లేదనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి అసలు సమస్యే చంద్రబాబు. అలాంటిది ఎలాంటి అధికారాలు లేని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఎవరుంటే ఏమి? కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు భయపడి విజయవాడకు పారిపోయిన తర్వాతే తెలంగాణలో టీడీపీ శిథిలమైపోయింది. కాబట్టి ఆ పార్టీకి పూర్వ వైభవం ఇక అసాధ్యమే.